చనిపోయిన ఒక పావు గంటకే తెలిసింది పుటౌట్ ని ఇక్కడికి రావడం జరిగింది అంతకంటే ముందు కూడా ఆపరేషన్ కంటే ముందు కూడా వారిని కలవడం జరిగింది ఆ వెంటనే నేను త్వరలోనే వారం రోజుల్లో మీ ముందుకు వస్తా డెఫినెట్ గా మళ్ళీ మనం అనుకున్నది చర్చించుకోవాలి ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద చాలా సేపు చర్చన సతీమణి తో కలిసి మేమిద్దరం కలిసి చేసినప్పుడు ఆమెతో అన్నాడు త్వరలోనే వస్తా ఇంటికి వస్తా నాకు మంచిగా నాటకోడి వండిపెట్టమ్మా అని చెప్పేసి అంటే మీరు ఈసారి వచ్చినప్పుడు మంచిగా చేస్తా అని చెప్పి కూడా ఆమెన్నది కానీ గదరన్న లేకపోవడం అనేది నిజంగా మాలాంటి ఉద్యమకారులకు లేకపోతే ఉద్యమాల నుంచి వచ్చి రాజకీయాలు చేసేటోళ్లకు యువకులకు ఎంతో స్ఫూర్తి ఆయన ప్రతి క్షణం నేను అనుకుంటా నేను నా ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఆయన నా పరిచయం అంటే 2001 నుంచి నాకు పరిచయము ప్రతి క్షణం నన్ను వాచ్ చేసేవాడు నేను ఎక్కడైనా కొంచెం మిస్టేక్ చేస్తున్నట్టు కనబడుతున్నా కూడా నన్ను సరిదిద్దేవాడు ఇలా అద్దంకి దయాకరి ఏ స్థాయిలో ఉన్నాడనే విషయం పక్కన పెడితే ఎట్లా ఉన్నాడు అంటానికి మాత్రం గద్దర్ పాత్ర దాంట్లో ఉంది నేను నాకు తెలిసిన ఒక మానవీయ కోణం నుంచి చూసిన నాయకుడు తను ఒకడు లేకపోవడం చాలా బాధాకరం కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రశ్నించే పాట లేకపోవడం రేపు పాటలు ఎట్ట మారుతాయని ఒక బాధ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఒక పాటగాడు ఒక ఆలోచన పరుడు ఒక నాయకుడై ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి తను చేసిన కృషి నిజంగా ఒక సామాన్య మానవునికైతే అది కాదు నా సినిమాలో కూడా ఆయన పాడిన పాట కూడా సామాజిక చైతన్యాన్ని రగిలించేది బానిసలారాలిండు కానీ స్ఫాటక స్ఫూర్తితో ఆయన ఆ పాటను చేసిండు దాదాపు నాకు తెలిసి ఒక 2 రోజులు ఇంత బలహీనమైన శరీరాన్ని ఉంచుకొని కూడా 2 డేస్ నాకు సమయమియమే కాకుండా ఆయన ఎంత ఫిజికల్ రిస్క్ అంటే మాట్లాడి తన మ్యూజిక్ చేయడమే కాకుండా ఆ సామాజిక చైతన్యాన్ని రగల్చడానికి ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి నన్ను నడిపించిన నాయకుడు డెఫినెట్గా నేను అనుకుంటున్న గద్దరన్న పాటకు చాలామంది వారసులు ఉన్నారు కానీ గద్దరన్న ఆలోచనలకు ఆ గద్దరన్న రాజకీయ వారసత్వానికి మాలాంటి వాళ్ళం ఒక 100 మందిని తయారు కావాల్సిన అవసరం అయితే ఉంది అది ఆ ప్రణాళిక కూడా ఉండే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకున్న భారత్ జోడో యాత్రలో నడవాలనుకున్న ఆయన తీరని కోరికలు ఇవి ఉన్నాయి భారత్ జోడో యాత్ర 2లో డెఫినెట్గా నేను రాహుల్ గాంధీ ముందు నేను ఉండాలని చెప్పి కోరుకున్నాడు రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు అసలు మాట అక్కర్లే ఒక ఒక ముద్దుతో ప్రపంచానికి తను ఒక కమ్యూనిస్ట్గా ఒక కాంగ్రెస్ నాయకునికి పెట్టిన ఆ ముద్దు దేశం మొత్తాన చర్చ జరిగింది కానీ తను ఉన్నట్టుగా ఉన్నా కానీ తను లేనితనం మాత్రం అది కూర్చోలేనిది డెఫినెట్గా రేపటి రోజున నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా ఆయన ఆలోచనలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆయన ఒక డాక్యుమెంట్ రాసింది డెఫినెట్గా సూర్యం కానీ వాళ్ళు ఎవరైనా ముందు పెడతారేమో ఆయన పార్టీ గదర్ పార్టీ యొక్క ఆలోచనలు ముందు పెట్టి తను ఒక గంటన్నర చేపి అది నాకు వివరించింది మీ పార్టీలు కూడా ఇట్లా ఉండాలి మీ పార్టీలు ఇట్లా ఉంటేనే మానవీయ కోణం నుంచి ఉన్నాయి అన్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది అది మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇప్పుడు ఆయన భట్టిగారి పాదయాత్రకు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా తను పాల్గొన్నాడు భట్టిగారి పాదయాత్రలో 2 సార్లు ఇంకా సొమ్మసిల్లి పోవడం కూడా జరిగింది దాన్ని అట్లనే మొండిగా ఉంచి ఏం చేసిండంటే నేను మళ్ళీ ఈ యాత్ర అయిపోయిన తర్వాత నేను సర్జరీ చేసుకున్న తర్వాత ఊరూర పోవాలని ఒక ప్రణాళిక ఉండే ఆయనకు ఇక్కడే కాదు దేశం మొత్తాన ఎక్కడ సామాజిక ఉద్యమాలు జరిగినా నా పాటను నా గళాన్ని ఇవ్వాలని చెప్పి అన్ని రకాల తర్ఫీదులు పొందేటోడు ఇప్పుడు కూడా హిందీని మరింత ఎట్లా ఎనరిచ్ చేసుకోవాలనే ఆలోచనతో ఉండేది ఏ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనే ఉద్దేశం అయితే ఉండే కలిసిపోవాలని కాదు కాంగ్రెస్ జెండా పట్టు కప్పుకోవాలని కాదు కానీ ఆ ఆలోచనలు ముఖ్యంగా గాంధీ కుటుంబం ప్రత్యేకించి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తన బ్యాగ్ మోసిన అంశాన్ని ఎప్పుడు చెప్తుండేవాడు హెలికాప్టర్ ఎక్కడానికి పోయే ముందు ఈ గద్దర్ గారు ఈ బ్యాగ్ నేను ఒకసారి మోస్తా ఇవ్వండి నాకు అని చెప్పేసి ఆ బ్యాగ్ను ఫ్లైట్ దానిక తీసుకుపోయిన క్రమాన్ని చెప్తూ ఎప్పుడు సంతోషపడుతుండే వాళ్ళు అంత పెద్ద ఫ్యామిలీ మనల్ని పాటలు పాడించుకోవడమే కాకుండా వారు హిందీలో పాడిన పాటలు కూడా సోనియా గాంధీ గారు విన్నారు అదంతా చూసి సంతోషపడి అంటే ఎంత హ్యుమానిటీతో రాజ్యాంగాన్ని కాపాడేదని అధికారిక లాంఛనాలు అనేది కామన్ అది ఎవరైనా చేసే డిమాండే అది చేస్తే చేయాలని డిమాండ్ చేస్తున్నాం చేస్తే ఓకే చేయకపోయినా గద్దర్ లాంటి వానికి ఏది చేయకపోయినా అది ఒక లెజెండరీ లైఫ్
చేయాలనింటున్న దాంతో పాటు ఒక సాహిత్య పీఠం ఆయన పేరు మీద ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు తన ఆలోచనలు తన యొక్క విధానం ఏ విధంగా తను యొక్క ప్రజలకు చేరువైండు ఒక మాట ఏ విధంగా పాటగా మార్చి ప్రజలకు అర్థమయ్యే రీతిగా సంతోషంగా వినే ఆ బాధను కూడా సంతోషంగా వినే ఒక ప్రయోగం భారతదేశ చరిత్రలో గద్దర్ గారు చేసిండు ఆ ప్రయోగాన్ని కాపాడే ఆ ప్రయోగాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తని కోరుకుంటున్నాం లేకపోతే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక డెఫినెట్గా గద్దర్ యొక్క ఆలోచన విధానాన్ని మేము ప్రజలకు చేరువచేసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఎల్బీ స్టేడియంకు తీసుకుపోయి అక్కడ ప్రదర్శన కొరకు అందరూ రావడానికి అనుకూలంగా ఇప్పుడు నాకు తెలిసి నైట్ మొత్తం అక్కడే ఉండొచ్చు మార్నింగ్ తీసుకురావడానికి అవకాశం ఉంది ఇది అల్వాల్ సొంత గృహం ఉంది కదా భూదేవి నగర్లో ఉంది అల్వాల్లో అక్కడ స్కూల్ ఉంది ఆ స్కూల్లో పెట్టే అవకాశం ఉంది ఇక మరి ఆ సందర్భం సమయం ఏ విధంగా ఎప్పుడు ఏ టైం అంత్యక్రియలు జరుగుతాయనే విషయంలో ఇంకా కుటుంబం నుంచి క్లారిటీ వచ్చినాక చెప్పే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ